ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏకకాలంలో 20 స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువతి యువకులను అదుపులోకి తీసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా నిర్వాహకులు హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారంలో వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్ యువతులు ఉన్నారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ జయరామ్ అందిస్తారు. ఒంగోలులో ఏకకాలంలో స్పా సెంటర్లపై ఒంగోలు పోలీసులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఇటు యువతలను కూడా అదుపులో తీసుకున్నట్టు ఒక సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనకి సీఏ గారు అందుబాటులో ఉన్నారు. సార్, ఇట్లా స్పా సెంటర్లపై ఇట్లా దాడులు చేస్తున్నారు, ఏంటి సార్? ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు దామోదర్ సారు స్పెషల్ టాస్క్గా ఈరోజు ఒంగోలు జిల్లా టౌన్లోని దాదాపు 15-16 సెంటర్లు లేని స్పా సెంటర్లు అన్నింటిలో ఒకసారి ఇల్లీగల్ ఏమైనా యాక్టివ్ జరుగుతున్నాయని దాని మీద రైడ్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం ఇక్కడ రైడ్ చేశారు కదా, ఇక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీకు ఏమైనా ఉన్నాయా సమాచారం ఉంది? ఇది సారా స్పా సెంటర్ అండి. దీంట్లో రైడ్ చేశాము, నేను మా టీం రైడ్ చేశాము. దీంట్లో ఒక 4 జెంట్స్ని, ఒక 5 లేడీస్ని వెరిఫై చేస్తున్నామండి. ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుండే మనం కంపల్సరీ యాజ్ పర్లా ఫాలో అండి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ విజిట్ చేశారు, ఇక్కడ తనిఖీ చేశారు కదా చెకింగ్లో, ఇక్కడ మీకు ఏమన్నా వాళ్ళ అసంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు కానీ మీకు ఏమన్నా దొరికాయి ఏంటి ఎవిడెన్స్? అదే వెరిఫై చేస్తున్నాం అండి, ఇంకా లోపల వెరిఫై చేస్తున్నాము. ఏమైనా జరుగుతుంటే కానీ కంపల్సరీగా యాజ్ పర్లా ముందుకు వెళ్తామండి. ఇక్కడ ఇప్పుడు ఎంతమంది యువతలు మీరు అదుపులో తీసుకున్నారండి? 5 అండి, వాళ్ళు విక్టిమ్స్ అవుతారు, 5 లేడీస్ అండి. ఎక్కడ వాళ్ళు సార్ యువతలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇక్కడికి వెరిఫై చేస్తున్నాం. అదే ఇది మొత్తానికి ఒంగోలులో స్పా సెంటర్లపై ఏకకాలంలో అయితే దాడులు నిర్వహిస్తున్న పోలీసులు ఈ స్పా సెంటర్లపై దాడుల నేపథ్యంలో ఇటు ఒక్కసారిగా చాలామంది ఇటు యువకులతో పాటు యువతులను కూడా ప్రస్తుతం అయితే ఇటు ఇటు ఒంగోలు పోలీసులు ఇటు అటు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం మనం ఒంగోలులోని ఒక స్పా సెంటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రయత్నించుతున్నాం. ఎంట్రన్స్ నుంచి చూడొచ్చు ఇక్కడ స్పా సెంటర్లో, ఇక్కడ ఒంగోలు నగరంలో స్పా సెంటర్స్ అసంఘ కార్యకలాపాలకు ఇటు అడ్డుగా నిలబడింది. ఎక్కువ వైజాగ్, హైదరాబాదు, చెన్నై ఈ ప్రాంతాల నుంచి కూడా ఈ స్పా సెంటర్లకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది యువతులు. ఇక్కడికి ఈ ఒంగోలు నగరం అనేది చాలా ఒంగోలు నగరం అనేది వెనకున్న ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ విలాసవంతంగా అయితే ఈ స్పా సెంటర్లను ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం చూడొచ్చు ఒక రూమ్లో స్పా సెంటర్ చూడొచ్చు. ఈ రూమ్లో మొత్తానికి ఒక పెద్ద స్పా నిర్వహించినటువంటి ఒక పెద్ద బెంచ్ లాగా బెడ్ పెద్దగా ఒక రౌండ్గా ఇక్కడ ఏర్పరిచిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఒక టబ్బు చూడొచ్చు. మొత్తానికి ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ స్పాకు వచ్చినటువంటి ఒక్కొక్కటి దగ్గర 1 అవర్కి వచ్చేసి ఒక 20,000 మొత్తం అయితే ఇక్కడ వసూలు చేస్తారనేది కూడా అయితే సమాచారం ఉంటుంది. ఎక్కువ ఇటు హైదరాబాదు, ఇటు వైజాగ్ ఇటు బెంగళూరు అటు నగరాల్లో ఎట్టుంటాయో ఈ స్పా సెంటర్లు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ కూడా ఒంగోలు నగరంలో ఎవరికి తెలియకుండా ఇత ఒక కాంప్లెక్స్లో ఈ స్పా ఈ సెంటర్లు ఇటు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ స్పా సెంటర్లు మొత్తం కూడా ఎంతో ఇటు అత్యాధునికంగా అయితే స్పా సెంటర్లు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇంకొక రూమ్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇంకొక స్పా ఈ రూమ్లో ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఈ స్పా సెంటర్లో ఈ స్పా సెంటర్లు నిర్వహించే యువకులు స్పా చేసే యువతులు మొత్తం కూడా వైజాగ్ హైదరాబాద్ నుంచి ఎక్కువ ఇటు ఒంగోలుకి వస్తుంటారు. ప్రస్తుతం వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఉండేటువంటి గదిలు ప్రస్తుతం మనం చూడొచ్చు. వాళ్ళు ఇక్కడే ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఇక్కడే వాళ్ళు కుకింగ్ చేసుకున్నట్టు కూడా ఆ రూమ్ మొత్తం ఇక్కడ చూడొచ్చు. వారి యొక్క బ్యాగ్స్ కానీ ఒకరి దుస్తులు కానీ మొత్తం కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఒంగోలు నగరంలో స్పా సెంటర్లపై పోలీసులు ఏకకాలంలోనే ఈ దాడులు చేయడం ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ దాడుల్లో సుమారుగా ఒక 20 యువతులతో పాటు యువకులు కూడా ఇటు ఒంగోలు పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. చూడాలి మొత్తానికి కేసు అనేది ఎట్లా దర్యాప్తు చేస్తానని కూడా చూడాలి. ఇది మొత్తానికి ఉంటుంది సమాచారం. వీడి జర్నలిస్ట్ చంటిత జయరామ్, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.